హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే కొంచెం బాధలోనే ఉన్నాను. కట్టే కరోనా ఎవరికి రాకూడదు అనుకున్నాను, మా ఫ్యామిలీలోకి వచ్చింది అది, మా ఆడబడి చాలకి. ఇప్పుడు నేను వాళ్ళకి డైట్ తయారు చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇదిగో ఈ 1/4 కేజీలో సగం ధనియాలు తీసుకున్నాను, ఇదిగో ఈ మిరియాలు తీసుకున్నాను, ఈ జీలకర్ర తీసుకున్నాను, కరివేపాకు, నువ్వులు, ఎండుమిర్చి, వెల్లుల్లి. వాళ్ళకి డైట్కి నేను పల్లీల నూనె వాడట్లేదు, సన్ఫ్లవర్ ఆయిల్ వాడుతున్నాను. ఎందుకంటే సన్ఫ్లవర్ ఆయిల్ అయితే కొంచెం ఈ గొంతు దగ్గర కఫం అది పెరగకుండా ఉంటుంది, పల్లీలను ఆపేయమాట. ఇదిగో ఇలాంటి రాయి ఒకటి చూసుకోండి ఫ్రెండ్స్. అల్లం అయ్యి కుమ్ముకుని మనం నీళ్ళు మరగబెట్టుకోవడానికి, కషాయం చేసుకోవడానికి బాగా పనిచేస్తుంది. ఇది నా దగ్గర ఉంటేని ఈ రాయి ఇరిగిపోతే నేను ఇది నానమ్మ ఇచ్చింది, నేను వేసుకుని తయారు చేసుకుంటున్నాను. మీరు కూడా ఇలాంటి తుచ్చుకోండి. ఎన్ని మిక్సీలు ఉన్నాయి ఇది ఉండాలి ఖచ్చితంగా, మీరు చేసుకోండి. కరోనా ఎవరింటికి వస్తుందో ఎప్పటికి వస్తుందో ఎవరికి తెలియదు, కానీ నేను ఒక్కటే చెప్తున్నాను. ఎందుకంటే మనం వాళ్ళ ఆదరించాలి, వాళ్ళని ప్రేమగా మాట్లాడాలి. వాళ్ళకి మనం డైట్ మంచిగా ప్రిపేర్ చేస్తే వాళ్ళు కోలుకుంటారు, ఒక 10 రోజుల్లో రికవర్ అయిపోతారు. నమ్మకం నాకు ఉంది, నాకు అమ్మవారు భక్తితో చెప్తున్నాను. ఎందుకంటే ఆవిడ ఖచ్చితంగా చేస్తుంది, లలిత అమ్మవారు, దుర్గాదేవి, నాకు పెద్దింట్ల అమ్మ విలువైపు, మాకు ఈ ముగ్గురు అమ్మలు మాకు ఎప్పుడు తోడుంటారని నమ్మకం నాకు ఖచ్చితంగా ఉంది. మా ఆడబడుచు, మా అన్నయ్య రికవర్ అయిపోతారు. ఇది వాళ్ళకి డైట్ ఎలా అంటే, నేను ఇక శుక్రవారం శనివారం చూడట్లేదు, కీమా చేస్తాను, కోడిగుడ్లు ఉడకబెట్టేస్తాను. ఎక్కువ మాకు చికెన్ వాళ్ళకి వండితే చాలా మంచిదని చెప్పారు. టెంపరేచర్ అంటే వేడి, వాళ్ళకి టెంపరేచర్ ఉండాలి. వాళ్ళు ఎక్కువ చల్లదనంగా ఉన్నారట, వాడికి వాళ్ళకి వేడి ఉంటే ఈ కరోనా తొందరగా మాయమైపోతుందంట వాళ్ళ ఒంట్లోంచి. వేడి ఎక్కువ ఉండాలి. అందరూ కూడా చికెన్ తినండి ఫ్రెండ్స్, చికెన్ మట్టికి మానొద్దు. ఈ చికెన్ తినటం వల్ల మనకి మంచి ఆరోగ్యకరం, చికెన్ తింటే మనకి కరోనా దగ్గరికి రాదు. ఎందుకంటే వేడి కాబట్టి చికెన్ తీసుకోండి, వేడి పదార్థాలే తీసుకోండి, చలవ ఏమీ తినొద్దు, ఏసీలో కూర్చోవద్దు, ఎండలో ఎక్కువసేపు ఉండండి. ఈ మరగబెట్టిన నేను చెప్పాను కదా మొన్న, దాల్చిన చెక్క ఇవన్నీ, దాల్చిన చెక్క, అల్లం, మిరియాలు, కొంచెం పసుపు, 2 లీటర్ నీళ్ళు మరగబెట్టుకుని తాగండి అంతే. ఇంకా కరోనాకి ఇంకా దరికి రాని వాళ్ళు ఇచ్చేస్తే మన దగ్గరికి రాదు. ఇదే డైట్, మీరు ఖచ్చితంగా చేయండి ఫ్రెండ్స్, మీకు రిజల్ట్స్ తెలుస్తుంది. కరోనా పేషెంట్లకి ఇంకో ఇవన్నీ అందజేయండి, ఎందుకంటే వాళ్ళకి మనమే చెయ్యాలి. పాపం వాళ్ళు నోటికి వాసన రుచి ఏం తెలియదు అంటారు, కొంచెం కమ్మట్టిది భోజనం మనం పెడితే వాళ్ళు కోలుకుంటారు ఫ్రెండ్స్. ఇది ఇప్పుడు మేము ఈ ప్రిపేర్ చేస్తాం, చేసేటప్పుడు మీకు చూపిస్తాం. ఇదిగో ఫ్రెండ్స్, మిరపకాయలు ఇలా వేసుకున్నాను నేను, ఇలా వేసుకొని ఇలా పెట్టుకున్నాను ఫస్ట్. ధనియాలు ఇలా వేసుకున్నాను, ధనియాలు కుచ్చు, ఎంతో నూనె వేయకూడదు ఫ్రెండ్స్, కుచ్చు వేసి ఇలా వేసుకోవాలి. ఎక్కువ నూనె మంచి కాదు, కొద్దిగా నూనె వేసి ఇలా వేసుకోవాలి. ఇలా సన్న సెక్క పెట్టుకుని వేసుకోవాలి. మీకు ఒక విషయం చెప్పలేదు కదా, ఎల్లుల్లిపాయలు పచ్చిగానే వేసుకోవాలి, కొంచెం బాగుంటాయి, పచ్చి వేస్తే తినాలనిపిస్తుంది అంట. అలా వేపకూడదన్నమాట, ఇదన్నమాట. తర్వాత నువ్వులు కూడా లాస్ట్లో వేస్తే మంచిగా వేగితే, ముందు ఏది అనుకోండి కమ్మలు ఉంటాయి మనకి అది అనమాట. ఇప్పుడు ఎక్కడున్నా సరే కరోనా పేషెంట్లు, నేను చెప్తున్నది ఇదే మీకు, మీరు ఈ కారపొడి చేసుకుని వేసుకుంటేనండి, ఆకలి పడుతుంది, మనకి కరోనా కూడా దగ్గరికి రాదు, కఫం కూడా తగ్గుతుంది, చాలా బాగుంటుంది డైట్లో ఉంది. దీనివల్ల మనకు చాలా మంచిది. ఇంకొకటి కూడా నేను తయారు చేస్తాను, చూపిస్తాను అది. నేను చొంటితో కూడా నేను తయారు చేస్తాను, అది కూడా మీకు పెడతాను, పెడితే మీకు అర్థమవుతుంది. కాబట్టి ఇప్పుడు కరోనా రానోళ్ళు వచ్చిన వాళ్ళు కూడా తింటే మనకేం అవ్వదు ఫ్రెండ్స్, మన కాదంటే ఒక 10 రోజులు నీరసం అవుతాం అంతే అది వచ్చాక. అందుకని నీరసం రాకుండా ఈ ఫుడ్ అంతా తీసేసుకుంటే మనకి సరిపోతుంది. కొంచెం మనకి పింగ్ ఆక్సిజన్ అందకపోతే కొంచెం వెంటిలేటర్స్ అయి పెడుతున్నారు, దానివల్ల మనకు కొంచెం ఆక్సిజన్ అందుతుంది. దాన్ని నివారణ చేసుకోవాలంటే కొంచెం నిమ్మకాయ ఉప్పు చిక్కగా కలుపుకొని గొంతులో గంట పోసుకొని పుక్కులించి ఉయ్యాలి. ఉయ్యటం వల్ల మనకి నిమ్మకాయ సెప్టి యాసిడ్ ఉంటుంది కాబట్టి దాన్ని చంపే గుణం ఎక్కువ ఉంది. దాన్ని గొంతులో వేసుకుని పుక్కలిచ్చి ఒక కొంచెం
ఒక పొద్దుట సాయంత్రం చేస్తాయి. మనకి గొంతులో ఉన్నది కూడా ఆ కఫం బయటకు వచ్చేస్తుంది. ఎందుకంటే అది ఏమవుతుందంటే పాపం రాత్రి మా ఆడబడి చెప్పింది అది ఏమి తినాల ఆకలేస్తుందంట, కానీ గొంతుకులోకి దిగట్లేదు, తినాలనిపించట్లేదు, చేదుగా ఉంది, నాకు గొంతుకులోకి వెళ్ళడం లేదు, నాకు తినాలి ఆకలే ఉంది కానీ తినబుద్ధి తిననివ్వట్లేదు అని చెప్పింది. అంటే అది గొంతుక ఉంది ఆపుతుంది అన్నమాట. అది తింటే మనం అది మనకి ఆహారం ద్వారా కిందకి దిగిపోయి మనకి మంచిగా తయారవుతుందన్నమాట. అందుకని నేను మీకు పని కట్టుకు చెప్తున్నాను. నేను ఆల్రెడీ పేర్ చేస్తున్నాను కాబట్టి దాని విధానం మీకు చెప్పగలుగుతున్నాను. ఇది మీరు ఈ చిప్పుని అందరూ కూడా బాగా ఇంట్రెస్ట్గా చూడండి, షేర్ చేయండి, చక్కగా కోలుకుంటారు. ఏమీ భయపడే పని లేదు, అంటే మనం భయపడి ఏది చేయలేము కదా. మనకి వచ్చేదాన్ని ఎదుర్కొనే శక్తిని మనం తెచ్చుకోవాలంతే. అదే చెప్పాను మా ఆడవాళ్ళకి, మంచి డైటు, మంచి నిద్ర, మంచిగా నీట్గా రెండు పూట్ల స్నానం చేసేయడం, ఒప్పుకుంటే మెడిటేషన్ చేసుకోవడం, దేవుణ్ణి తలుచుకోవడం, ఏ మీరు ఒక ఊరు వచ్చినట్టే అని చెప్పి ఇది నేను నువ్వులు ఎన్ని చేశాను ఫ్రెండ్స్, ఇవి ఆపేను అది సరిపోతుంది. ఎందుకంటే నువ్వులు ఎక్కువ తినటం వల్ల కాళ్ళు నొప్పులు అవి కూడా తగ్గితే అవి షుగర్ పేషెంట్లు కాబట్టి నేను ఈ డైట్ ఇలా తయారు చేస్తాను ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది అన్నారు. మంచి ఫుడ్ మనం అందిస్తే ఎటువంటి రోగం అయినా పరిగెట్టుకుని వెళ్ళిపోతుంది ఫ్రెండ్స్. మంచి భయపడకూడదు, భయపడి మనం టెన్షన్ పడ్డాం అనుకో. ప్రతి రోగం ఈ రోగం ఎప్పుడూ ఉంది కాబట్టి దీనికి కొత్త కొత్త పేర్లు పెట్టారు. ఇది ఒక టీబీ టైపే, టీబీ పేషెంట్లు చూస్తాం కదా అలాంటివి కదా, దీనికి కొత్త పేరు పెట్టేవాడు కరోనా అని. అందుకని నేను భయపడొచ్చేస్తాను. ఇలా చేసుకుని కొంచెం ఉప్పు కళ్ళు కూడా మనం వేసుకుంటే కొంచెం వాళ్ళు కొంచెం ఉప్పు తక్కువ తింటారు. బీపీ షుగర్ ఉందానికి నేను చూసి కొంచెం వేస్తాను. ఈ ఇంట్లో కూడా మనం చేసుకుంటే మోకాళ్ళ నొప్పులు, నడుము నొప్పులు అంటారు కదా పిల్లలు, వాళ్ళందరికీ చాలా మంచిది ఫ్రెండ్స్. చక్కగా రోజు ఆహారంలో తీసుకుంటే చాలా మంచిది. ఇది మనం మిక్సీ పట్టేసుకుంటే బరకగాను బాగుంటుంది. నేను మీకు పట్టేస్తాక ఇంకో వీడియో చూపించి ఇంకో చిన్న టిప్స్ ఉన్నాయి అవి మీకు చెప్తాను. ఎందుకంటే అందరూ కరోనా గురించి భయపడుతున్నారు, భయపడొద్దనేసి నేను పెడదామనేసి మీకు చెప్తున్నాను. ఇది ఇది తయారైపోయాక నేను మీకు చూపిస్తాను. దీని మీద వెల్లుల్లిపాయలు మట్టికి పచ్చిగా వేసుకోవాలి. ఓకేనా?